ఇక్కడికి వచ్చేసినటువంటి అక్క చెల్లింపులు పెద్దలకు పిన్నలకు, ముఖ్యంగా ఈ చిలవనూరుకి అయితే డ్రిప్ ఇరిగేషన్ చిలవనూరుకి భైరవరానికి వీటన్నిటికి కోటంబేడికి వీటన్నిటికి మారేలాగా నేను డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాను అని చెప్పడం జరిగింది. కానీ ఈయన కూడా నేతృత్వం జనార్దన్ రెడ్డి గారి కుమారుడు, ఆయన ఈ వెంకటగిరి నియోజకవర్గానికి ఎంతో సేవ చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈరోజు ప్రతి పల్లెకి పాలైపల్లి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి పల్లెకి రోడ్డు ఉంది అంటే ఆయన వచ్చిన తర్వాతనే రోడ్లు ఏర్పడడం జరిగింది. అంతకు మునుపు కోటంబేడికి రావాలన్నా తిరువిడికి పోవాలన్నా ఎంత దూరం పోవాలన్నా సరే ఏ పల్లికి పోవాలన్నా సరే నడిచిపోవాల్సిందే. నడిచి ఆయన వచ్చిన తర్వాతనే దీని ఒక మాస్టర్ ప్లాన్ ఒక తయారు చేయించి ప్రతి గ్రామానికి రోడ్డు ఉండేలాగా చూసి ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వారసుడు ఈరోజు మన ముందు నిలబడినారు. ఆయన కూడా వారి వాడి తండ్రిలాగానే అన్నీ కూడా మాట తప్పకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు పోతాడని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఆయన ఈరోజు జనార్దనుడి వారసుడిగా మన ముందు నిలబడి ఉన్నాడు. ఆయనకు అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఫ్లాగులు నింపండి, మీకన్నా పొడుగుండే అందరికీ నమస్కారం. ఒక వారం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి వస్తున్నానని చెప్పారు. ఆదివారం వచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎంత ఎండనైనా లెక్క చేయకుండా నా కోసం వచ్చే ఊరు ఏదైనా ఉంది అని అంటే వెంకటగిరిలో రామ్తో పాటు ఉండే వాళ్ళందరూ వస్తారని నమ్మకంతో వెంకటగిరి రావటం జరిగింది. అది నిజం చేస్తూ ఆదివారం జరిగిన సభ దిగ్విజయంగా జరగటం ఆయన సంతోషం వెలబుచ్చాడు. కానీ ఏ ఊరికి పోయినా ఎంత ఎండ ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసిన మంచి పనులే ఆయనకు శ్రీరామ రక్ష. 5 సంవత్సరాలు ప్రజల కోసం అనునిత్యం ఆలోచిస్తూ పిల్లలకు స్కూల్ ఎలా ఉండాలి, ఉన్నత విద్య యువతకు ఎలా ఉండాలి, క్రీడల్లో ఎలా రాణించాలి, పెద్దలకు దానిలో పరికరాలు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కింద మరింత వెసులుబాటు కల్పిస్తూ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు గవర్నమెంటే చూసుకునేలా 104తో మన ఊర్లకే డాక్టర్లు పంపిస్తూ ప్రతి రంగంలో ప్రతి ఒక్కరిని వారి గురించి ఆలోచిస్తూ మన ఒక్క ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. పంతొమ్మిదిలో పథకాలు పెట్టారు, ఇప్పుడే పెద్దలు చెప్పారు భాస్కర్ రెడ్డి గారు. 14లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు, మర్చిపోయాడు. 'జాబు కావాలంటే బాబు రావాలని మర్చిపోయాడు. జాబ్ అయి ఉన్నప్పుడు ఇంకా నిరుద్యోగ వృత్తి అనేది అడుగుతుంటుంది. ఆయన కొడుకు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడు, మంత్రి పదవి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిని చేశాడు, 3 శాఖలు అండగట్టాడు. ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ, ఆయనకు ఒక మనవడు ఉన్నాడు,
మనోడు కోసం భవిష్యత్ గ్యారంటీ అంటున్నాడు. సొంత కుటుంబం చూసుకోవడం తప్పులేదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగులు పణంగా పెట్టి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఏ విధంగా చేస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతారు. అందుకే చేయూత బాగుంది, సత్ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది, దాన్ని పెంచుదామన్నాడు. కొనసాగిస్తూ పెంచుతున్నారు. అమ్మఒడి పెంచారు, రైతు భరోసా పెంచారు. ఈ కొనసాగిస్తూ ఎందుకు పెంచుతున్నారు అంటే ప్రజల మద్దతు ఉంది ఈ పథకాలకి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఒకసారి కొత్త హామీలు ఏమిద్దాం, కొత్త ఆలోచనలు ఏం చేద్దాం, కొత్త మాయమాటలు ఏం చెప్దాం, ఎందుకంటే వాటిని నెరవేర్చే ఉద్దేశం లేదు. ప్రజలకు ఏదైతే బాగుంటుందో వినడానికి, పెన్షన్ ఎవరికి వస్తుంది ఇక్కడ, పింఛన్ ఎవరికి వస్తుంది, వస్తుందా? మనటి దాకా ఇంటికి వచ్చేది కదా, ఎందుకు రావట్లేదు? అవునా, చెప్పలే ఎవరు నీక? సురేష్ చెప్పలే, సురేష్ చెప్పలేదు ఎందుకు రావట్లేదు? ఈ నెల ఎందుకు రాలేదు? సరే నేను చెప్తా. ఏమా మీకు తెలుసా ఎందుకు పోయిన నెల ఇవ్వలేదు కదా ఇంటికి, ఇంటికి వచ్చి అంతకుముందర వాలంటీర్లు వచ్చి ఇచ్చారు కదా ఇంటికి, అంతకుముందర ఇచ్చారు కదా, 50 నెలలు ఇచ్చారు కదా, మళ్ళీ సడన్ గా ఎందుకు ఆగింది? ఏంటది? అదే అదే చెప్తుందా, అది ఏంటంటే 6 నెలలుగా చంద్రబాబు నాయుడు కోర్టులకు వేశాడు, కమిషన్కి లెటర్లు రాశాడు. ఇప్పుడు ఎన్నికలు జరుపుతారే, ఆ అధికారులకి లెటర్లు రాశాడు. 6 నెలలుగా లాయర్ని పెట్టాడు, వాదించాడు. ఆయన వాదన ఏంటో తెలుసా, వాలంటీర్ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తే, ఆ పెన్షన్ మీకు ఇస్తే మీరు పోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు. అది ఆయన వాదన. అందుకని మీకు ఇంటికి ఇవ్వకూడదు. సగు వేస్తున్నాడు, 50 నెల వాలంటీర్ వచ్చి ఉదయం 1వ తేదీన ఉదయాన్నే వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారు. సరే 6 గంటకి ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు. 50-55 నెలలుగా క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే ఇప్పుడు ఈ 1 నెల 2 నెలలు ఆపితే జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారా మీరు కదా? చంద్రబాబు చూడు ఎట్ట కుళ్ళు, ఆయన ఆలోచన అటుంటుంది. ఇప్పుడు ఇస్తే పోయి ఓటేస్తారు, అందుకని ఆపాలా? ఆపాడు. మీరే పోయి సచివాలయంలో తీసుకోండి అన్నాడు. పాపం పెద్ద పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఎండకి అక్కడ నిలబడి, మాకు వెంకటగిరి బంగారుపేటలో కూడా వయసు ఉంది, వయసు ఉన్న వాళ్ళకే కదా వచ్చేది, ఆ ఎండకి తట్టుకోలేక. మిగతా అంతా బాగుంది, షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ బాగున్నాయి. వయసు ఉంది, ఇంటికి పంపిస్తున్నాడు, చనిపోయాడు. పోలేని వాళ్ళ సంగతి చూడండి, వికలాంగులు పోలేరు, ఇంకా వయసు పడ్డ పైన పడ్డ వాళ్ళు కూడా పోలేరు. అలాంటి మనిషిని ఏమనాలి? ఏమన్నది వదిలేస్తాం.
కానీ ప్రజల్లో ఇది చంద్రబాబు నాయుడు చేశాడు అని తిట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఎందుకైనా మంచిది అని మైక్ పట్టుకొని ఏం చెప్పాడు, మీరు నాకు ఓటేయండి నేను పంపిస్తాను ఇంటికి అంటున్నాడు. ఈ ఇబ్బందులు గమనించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ తరఫున వాదిస్తే బ్యాంకులో జమ చేస్తాము అన్నారు. బ్యాంకులో ఎంతమందికి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎంతమంది, బ్యాంకులో పోయి నిలబడాలా, బ్యాంక్ దగ్గర చనిపోయాడు. అంటే అసలు ఇవన్నీ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి పెట్టాడు, 1వ తేదీ నేను వాళ్ళ ఇంటికి పోయి ఇస్తాను. ఏమైంది నీకు, ఎందుకు ఈ కక్ష, ఏం తప్పు చేశారు వాళ్ళు? నువ్వా 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఆలోచన రాలా, అరే పెద్దవాళ్ళు మేము ఇంటికి పోయి ఇస్తాము అని చేశాడు. పిల్లోడే మంచి పని చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు మంచి పని చేశాడు, అది కూడా చేయనివ్వు. సిగ్గు లేకుండా మైక్ పట్టుకొని మిమ్మల్ని మళ్ళీ ఓటేయమంటున్నాడు. ఎవరికైతే పెన్షన్ ఆపాడో మీరు నాకు ఓటేయండి నేను రేపు ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? ఏమా అర్థమైందా? ఎవరు దీనికి కారణం? ఇప్పుడు చంద్రబాబు గుర్తుపెట్టుకోండి, ఎవరిని వచ్చినప్పుడు చెప్పండి, పచ్చ జెండా వేసుకుని వస్తారు కదా వాళ్ళకి చెప్పండి. అది వాళ్ళు డిసైడ్ చేశారయ్యా, దానిలో రెండో మాట లేదు. కానీ చాలా మందికి తెలియలే ఎందుకు ఆగింది అని. ఇది అబద్ధం కాదు, మీరు పెట్టారా లేదా, లెటర్లు పెడితేనే ఆగిందా లేదా. రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. మామూలుగా మేము వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తుంటాం మంచి పనులు. భాస్కర్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గురించి చెప్పారు. నేను వచ్చింది జగన్ అన్న గురించి చెప్తామని. అందుకనే అమ్మా మంచి కోరుకునేప్పుడు మంచే జరుగుతుంది, నీకు ఎండ కూడా లేకుండా. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు అయింది మర్చిపోయాం. చంద్రబాబు కరువు కవల పిల్లలు గుర్తుందా? ఆయన ఉంటే వర్షాలే పడవు. ఆ రోజుల్లో బాగా గుర్తుండేది. ఎవరు గెలిస్తే గెలిస్తే మాకు చెప్పింది ఎవరా? అది కాదమ్మా, చంద్రబాబు నాయుడు ఆయన కాదు మీకు తెలుసా? అబద్ధాలు ఎట చెప్పాలా, వెన్నుపోటు ఎట పడవా, చెప్పిన మాట ఎలా మర్చిపోవాలా? ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడంటే నిన్న అమ్మాయి వచ్చింది, చిన్నమ్మాయి కదా, తెలుగుదేశం క్యాండిడేట్ గా 4 రోజులు ఉండింది, తెలుగుదేశం అభ్యర్థిగా 4 రోజులు ఉండింది. పాపం వాళ్ళ నాయన సీట్ లాగేసుకున్నాడు, తెలుసా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయి కాదు, పాపం వాళ్ళ నాయన లాగేసుకున్నాడు. అమ్మాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాయన లాగేసుకున్నాడు. కానీ ఏం చేస్తుంది పాపం, మా నాయన అయినా పర్లేదులే అంటుంది. ఏమనాలా? అట్టుంది చంద్రబాబు నాయుడు. అది వచ్చి మీకు దానికన్నా ముఖ్యంగా 1000 15000 పడుతుందే, పడిందే సంతోషం. గుర్తుపెట్టుకో, ఈ పక్క చెప్పిన మాటలు జరుగుతూ ఉండే.
ఆ పక్క చెప్పిన ఏం జరగటంలా. అలాగే నీళ్ళది చెప్పాడు ఇప్పుడే భాస్కర్ రెడ్డి గారు, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మన చెరువులు నింపడానికి తప్పకుండా. అంటే ఒకటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా నీళ్లు కావాలంటే వర్షాలు ఇబ్బంది లేకుండా పడినప్పుడు మన ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? ఎలా తప్పకుండా ఆయన కొత్తగా ఒప్పించేది లేదు, దానికి అవసరమైన నిధులు తీసుకొచ్చి తప్పకుండా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అలాగే ఈ రోడ్డు అదే అది ఎక్కడికి రావాలో చూసి ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను వచ్చాను కదా ఇప్పుడు. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఈ కాలనీ ఇల్లు కూడా మార్చాలని నేను చూస్తుంటా, అది కొత్త ఇల్లు ఇవ్వాలా ఏ విధంగా శాంక్షన్ చేయాలని నేను చేస్తూ ఉంటా. మీ ఎమ్మెల్యేగా మీరు మెచ్చుకునే విధి రీతిలో ఇదివరకు జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి ఎట్లా పనిచేశారో ఇంకా చెప్పాలంటే వారికన్నా మెరుగ్గా కూడా పనిచేస్తానని, 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని మాటిస్తూ 13వ తారీఖున ఏ గుర్తు మంది ఆయన గుర్తు మీద 2 ఓట్లు, 1 ఎంపీ గురుమూర్తికి, 2 ఏం ఆడవాళ్ళు ఎవరేం చెప్తా పేరు తెలీదు అంటున్నారు చూసినా. సరే పేరు మర్చిపోయినా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, సరేనా? ఫ్యాన్ గుర్తు మాత్రం మర్చిపోవద్దు, ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. తర్వాత కనబడితే నా పేరు కూడా గుర్తుంటుంది, సరేనమ్మా? సంతోషం, అందరికీ నమస్కారం. సేవ చేస్తే భాగ్యం కలిగిస్తండి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. ఆత్మీయుడు, బంధువు, అదేవిధంగా మన నేదూరుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వెంకటగిరికి, ఈ సరౌండింగ్ ఏరియాల్లో కూడా ప్రతి ఊరికి 4 రోడ్లు అంటే ఈరోజు వర్షం పడింది, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో చల్లగా ఉంటాం, అందరూ చల్లగా ఉంటాం. ఈరోజు ఉప్పుకొండ రామకృష్ణ గారికి ముందు వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ రామన్న నిలబడ్డారని భయంతో ఆమె గెలుస్తుందో గెలవదో ఓడిపోతుందో ఏమో, మళ్ళా ఎలా చూసారా? మీరేనా చూస్తా ఉండేది? పేరు దాన్ని ఒక మాట టైం పట్టి తప్పకుండా చేస్తుంది, కదిలిస్తున్నాము తప్పకుండా చేస్తాం, మాటిస్తుందా? మీరే సాల్వ్ చేస్తున్నారా? సరే మీరు చూసి సరేనమ్మా, అప్పుడు అమ్మాయి చెప్పుంటది పూజ చేసుకుంటుంది బాధ. Thank you.
పర్సెంట్ నెరవేర్చడం కూడా జరిగింది. అమ్మఒడి విద్యా దీవెన విద్యా కానుక ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఆరోగ్యశ్రీ ఇంకా ఆసరా తోడు సున్నా వడ్డీకే రుణాలు తాకాడు వారిగా మాఫీ చేస్తాన్నాడు విడతల వారిగా మాఫీ చేయడం కూడా జరిగింది. ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చడం కూడా జరిగింది. అదే ఇప్పుడు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే మరి మీరందరూ కూడా గ్రహించాలని. ఈరోజు ఇక్కడికి మనకు ముందు వచ్చిన ఆయన ఎవరో కాదు, మన స్వర్గీయ ఆయన వారసుడు. అలాంటి ఆయన వారసుడు ఈరోజు మన ముందుకు వచ్చి నిలబడిగా బిల్డింగ్ కనబడితే అది కొంచెం పాత బిల్డింగ్ లాగా ఉంది. ఆ రాయి పేరు మీద నాయన పేరుందా అమ్మ పేరుందా? ఎందుకంటే పనులు జరిగితే వాళ్ళ హయాంలోనే జరిగినాయి. అదే ఇప్పుడు మధురేడు నడితే చెప్తున్నా అమ్మ పేరుందా కదా అని. చేసిన మంచి పనులు గుర్తు చేస్తా ఉంటే ఇంత అభిమానం సంపాదించుకున్న వారి దగ్గరికి వచ్చి వారికి రాజకీయంగా నేను ఒక 10-15 సంవత్సరాలు దూరంగా ఉన్నా
అందుకని పెద్దలు ఇప్పుడు నన్ను పరిచయం చేయాల్సి వస్తుంది. వచ్చిన ఆయన జనార్దన్ రెడ్డి కొడుకు, లేదా రాజలక్ష్మ కొడుకు అని. అలాగే పోయింటే ఈ పరిచయం అవసరం లేకుండా ఉండేది. కానీ ఏ ఊరికి పోయినా పెద్దలు చేసిన మంచి పని చూస్తుంటే నేను కూడా చోటు చేస్తా. అలాగే మీ గుండెల్లో ఉన్న వారిని వారి పేరుకు మచ్చ రానియకుండా వారిలాగే మంచి పనులు చేస్తూ మీ మనల్ బంతాన్ని మీకు మాటిస్తుందా? మీ మనల మాటిస్తున్నానంటే ఏం చేయాలి? నేను మీరు అడిగినవే కాకుండా అడగనివి కూడా నేను గుర్తించి మన ఊరికి ఏం అవసరం? సిమెంట్ రోడ్ల, సైట్ కాలువల, కరెంట, బోరార్, ఓవర్హెడ్ ట్యాంక్ల, నాన్నగారి హయాంలో ఇచ్చిన ఇల్లు ఉరుస్తూ ఉండాయి, కాలనీ భూ హక్కు ఇవ్వలేదు, సాగు చేస్తున్నారు జనమని చెప్తున్నారు. ఆ రోజుల్లో అమ్మ చెప్పారు కాబట్టి మేము సాగు చేస్తూ ఉన్నాము, ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చేయొద్దు అంటున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూమి, ఇనాం, అసైన్మెంట్, మేత పౌరం బోకు, అడవి పౌరం బోకు కూడా సాగు చేస్తున్న వారికి పట్టా ఇవ్వండి అని ఒక 6 నెలల క్రితం ఆ కార్యక్రమం మొదలైంది. తప్పకుండా దానిలో భాగంగా ఆ రోజు నా తల్లిదండ్రులు మీకు ఏదైతే హామీ ఇచ్చారో మీరు సాగు చేస్తున్న భూమి మీకే చెందేలా, దాని భూ హక్కు మీకు వచ్చేలా చేస్తానని మాటిస్తున్నా. అంతేకాదు మన పరిధిలో సాగుకి వీలైన భూమిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని మీకు హామీ ఇస్తున్నా. మంచి పేరు తెచ్చిన పెద్దలు మీ మదిలో అలాగే ఉండాలా? వారితో పాటు నాకు కూడా స్థానం కల్పిస్తే నన్ను కూడా మీరు పదిలంగా చూసుకుంటారు, నేను కూడా మంచి పనులు చేసి మీ మన్నలు పొందుతాను. మన అందరికీ మేలు చేకూర్చేలా, మన అందరి బాగోగులు చూసుకునేలా మనకు ఒక పార్టీ స్థాపించి తాను అష్ట కష్టాలు పడి మీ బాగు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న జగనన్న మనం ఆయనకు అండగా ఉండాలి, అవునా కాదా? అందుకు ఆయన మరోమారి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ సిద్ధమేనా? కొన్ని పదాలు ఉన్నాయి, దానికే జవాబు చెప్తారు. ప్రార్థిస్తా ఉన్నాను.
ఆవల గురువారి అయితేనే అందరికీ నమస్కారం. ఉండవు కానీ వాటిలో మంత్రి తెచ్చుకొని పోకుండా ప్రతి ఒక్క ఓటు మేనిఫెస్టో లేదు మంచి మెజారిటీతో మీ ఎమ్మెల్యేగా మళ్ళా పెరుబడి వచ్చినప్పుడు అప్పుడు జరుపుకున్నాం. ఈ పూల వర్షం పూల ప్రతి ఊరు పోయినప్పుడల్లా ఒక పేరు తీసుకుంటే ఒక పేరు గుర్తుంటుంది పేరు చంపే. కానీ దానికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం నాకు తెలిసి అంటే అడిగినప్పుడు చెప్పారు ఈ మధ్య అమ్మ కూడా వచ్చిపోయింది. ఏం చెప్పింది నా బిడ్డ వస్తారు ఆయన తిరిగి ఇంటికి వచ్చినప్పుడు చెప్తుంది అదే ఇక్కడ పోయాను ఇక్కడ పోయాను ఇక్కడ పోయాను ఇదందరికీ చెప్పాను నీ బాధ్యత తప్పకుండా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా లేదన్నట్టు మీరు ఎన్నుకున్నారు ఉండిపోవాలి. ఇంత మంచి మనుషులు ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడే ఉండాలి. కానీ ఆయన చుట్టు పెరిగింది వాకాడు కాబట్టి వెళ్ళి వస్తూ ఉండేవాడు. తర్వాత మేదన్మల్లి రాజలక్ష్మణ్ చేశారు మీరు ఎమ్మెల్యేగా మీరే చేశారు. ఆమె కొన్ని ఎక్కువ రోజులు వంట మొదలు పెట్టింది చేస్తారు కదా ముందరే ఒక సంవత్సరం కాలం అందుబాటులో ఉన్నా అంటే అమ్మ వచ్చి తర్వాత చెప్పింది నేను చెప్పేది వచ్చాను నువ్వు చూసుకోవాలని నేను ఆమె చెప్పినా సంవత్సరం కాలం ఇక్కడే ఉన్నాను నువ్వు కూడా అన్ని రోజులు లేవు పది నువ్వు లేవు నేను అన్ని రోజులు ఈ ఒక్క సంవత్సరంలోనే ఉన్నాను అన్న నిజమే కదా. ప్రజలకు ఏ విధంగా ఎలక్షన్ ముందర ఈ ఓట్ల కోసం కాదు మీరు తేడా గమనించండి. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర హామీ ఇచ్చే రుణం ఎక్కువ ఉంది రుణమాఫీ చేస్తే నాకు ఓట్లు పడతాయని రుణమాఫీ అన్నారు 14లో. ఇప్పుడే ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇలా సెలవిస్తానన్నారు ఏమీ నిలబెట్టుకోరా ఎందుకంటే ఆయన ఎలక్షన్ అవగానే మర్చిపోతుంది 3 గంటలు. గెలవాలి ఆయన కొడుకు ఇస్తే ఆ తెలియదమిక వినాయకుడు ఇచ్చారు ఆయనకి లోకేష్ బాబుకి 3 శాఖలు ఇచ్చాడు మంత్రిని చేసి రాష్ట్రం అంతా నేను జాబ్ ఇచ్చినట్టే అంటున్నారు. చంద్రబాబుకి నేను కూడా ఇంటికి పంపిస్తానంటున్నాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టిన ఆలోచన రాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానికి రాని ఆలోచనలు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు గుర్తించి ఇచ్చి మాట నిలబెట్టుకొని ప్రజలు ఆమోదం తెలిపారు. 5 సంవత్సరాలు సంతోషంగా గడిపారు. వాటిల్లో కొన్ని పథకాలు మెరుగుపరచాలని ఆర్థికంగా కొంచెం ఎక్కువ ఇవ్వాలని మిగతా బాగున్నాయి కంటిన్యూ చేయాలని కొనసాగించాలని ఇచ్చిన హామీలే కాకుండా
కొత్తగా పెట్టారు గాంధీ కాలనీ అన్న గ్రామ స్వరాజ్యం. ఇంటింటికి వెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. పెద్దవారికి ఎవరికి రాష్ట్ర ప్రజలు ఎలా కాదని కలదు, మళ్ళీ ఓటేస్తారు కదా. ఇంకోవాడిని తోడు తీసుకున్నాం బలం పెరుగుతుంది అని చెప్పి జనసేన దాళ్ళ పోయి మా మోడీ గారి కాలు మీద పడ్డాడు. ఆయన అంటే తిరిగాడు చెప్తున్నాడు. కానీ మనం చూసారా, మన వెంకటగిరి వచ్చినప్పుడు కూడా క్యాషన్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. పద్మశ్రీ కలిసి హామీలు ఇచ్చారు, ఏది నిలబెట్టుకోలేదు అని ఆ మూడు బొమ్మలు చూపించారు కదా చంద్రబాబు నరేంద్ర మోడీ గారు. ఈసారి మొన్న రిలీజ్ చేసిన దానిలో మీకు తెలుసా బాబు చేశారు, దానిలో మోడీ బొమ్మ లేదు. సరే మోడీ గారి బీజేపీ కవనం గుర్తేస్తానంటే అది కూడా కూల బీజేపీ. దీనివల్ల మోడీ చంద్రబాబు నాయుడిని నమ్మటం లేదు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసావు, వాళ్ళు ఏమంటున్నారు నీ ఫోటో ఉంది కాబట్టి నువ్వు కూడా బాధ్యతగా అన్నారు. అదే చూపించింది మన అందుకని దానిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలే ఉన్నాయి. వచ్చింది టీవీలో వచ్చింది వాట్సాప్లో వచ్చింది బీజేపీ తరఫున వచ్చిన ఆయన ఆ పుస్తకాన్ని తాకడానికి కూడా ఒప్పుకోలే. చంద్రబాబు నాయుడిని నమ్మని వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోడీ. దిట్ట చంద్రబాబు నాయుడు అని ఆయన గుర్తించి నా బొమ్మ ఏంటి అన్నాడు. అదవుతుంది కదా, ఇక్కడ ఈయనే చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు బాగున్నాయి కానీ నా ఓటు వేయండి నేను చేస్తాను ఇంకో రూపాయి ఇంకోదు కాబట్టి ఆయన ఎంతైనా చెప్తాడు. మరి ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నాను ఆయన గురించి, 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త కొత్తవి తీసుకొని వస్తుంది, వచ్చి బాగుంటేనే కొనసాగిస్తుండదు. చెప్పనివి చాలా చేశాడు. మన వాళ్ళు మన పేపరు మన టీవీ మనమే చెప్పాం. అభివృద్ధి విత్తం నొక్కాను బట్ట నొక్కాను బాబు ఆయన కూడా చెప్తాడు మాట్లాడు. రాబో 5 సంవత్సరాల్లో వాటి ఫలాలు మనం అనుభవించబోతున్నాం. కోర్టులు రాబోతున్నాయి, కృష్ణపట్నం కోర్టు గురించి విన్నారు. ఒక కృష్ణపట్నం కోర్టు అక్కడ పోయి చూస్తే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి, ఎంతమందికి ఉద్యోగాలు. అలాంటి మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ మన ఏపీ దగ్గరే స్కిల్ యూనివర్సిటీ ఐఐటి ఐఎస్ఎల్ రోడ్లు లేవు అంటారు. ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ఎంతగా అంటే 60 మనకు రావాల్సిన రాబడి 60,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగదా, దాన్ని సరిదిద్దుకోవడానికి రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధిని పరిగణించి పరుగులు పెట్టించబోతున్నారు. నాకు ఓటేయండి అప్పుడే అడిగాడు. మీరు చూడండి మాకు ప్రతి గడప గడపకు మన ప్రభుత్వం వేరే గడప గడపకు అది తిరిగిన నేను 76,000 ఇల్లు అంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధి తిరిగిన ప్రతి ఇంటికి వెళ్ళిన ఆ సమయంలో ఉన్న వాళ్ళతో మాట్లాడిన పథకాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే రోడ్లు కావాలన్నారు, మాకు సిటీ రోడ్లు కావాలన్నారు, మాకు ఓవర్హెడ్ ట్యాంక్ కావాలన్నారు, మాకు ఆరో ప్లాంట్ కావాలన్నారు, కరెంట్ కనెక్షన్ సరిగా లేదన్నారు. ఊరికి దారి అది నోట్ చేసుకున్నా. జనార్దన్ రెడ్డి నేను మళ్ళీ రాజలక్ష్మ కొడుకుగా మీకు మాట ఇస్తుందా, ఇవన్నీ జగనన్న సహకారంతో
మీరు నన్ను ఎలా పరిచయం చేశారో చూశారు. అంత దగ్గరగా స్నేహితుడు అని సంభవించింది 175 మందిలో. దాన్ని నేను ఉపయోగించి వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధి ఏంటో ఒక ఒక టైంలో చూశారు. ఆగిపోయింది నిజమే కాదా? 15 సంవత్సరాలుగా ఆగిపోయింది. నేదురుమల్లి కుటుంబమే ఈ అభివృద్ధికి వీటిలో వస్తుంది. నేను ఎక్కడ పోను? నేను పానే సార్. మీరు పోవాలి ఓకే సార్. ఓకే.